ఓ ప్రాంతంలో ఒక రాజకీయవేత్త ఉండేవాడు. ఆయన అలా చనిపోయిన తర్వాత పైలోకానికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక ప్రాంతం అతనికి తారసు పడింది. ఆ ప్రాంతం దగ్గర చాలా గడియారాలు కనబడ్డాయి, వాల్ క్లాక్స్ చాలా అక్కడ కనబడ్డాయి. అండ్ హీ వాజ్ అమేజ్డ్ టు సీ దట్ నంబర్ ఆఫ్ వాల్ క్లాక్స్ అట్ దట్ ప్లేస్. వెంటనే అక్కడున్న కొంతమంది దూతల్ని పిలిచి అడిగాడు, అమ్మా ఏంటి గడియారాలు ఏంటి? భూమి మీద అయితే మాకు గడియారాలతో పని ఉంది, రోజు కూడా వాచ్ చూసుకోకపోతే లేదా వాల్ క్లాక్ చూడకపోతే మాకు టైం తెలియదు, కాబట్టి భూమి మీద గడియారాలతో పనుంది, కానీ మీకు ఇక్కడ ఎందుకు ఈ గడియారాలు అని అడిగితే ఆ దూత చెప్పిందట, సార్ అవి టైం చూసుకునే గడియారాలు కాదండి, భూమి మీద ఎవరైనా ఒక వ్యక్తి పుట్టగానే అతని పేరు మీద ఇక్కడ ఒక గడియారం లాంటి మెషిన్ ఉంటుంది, ఇదేం చేస్తూ ఉంటుందంటే వాళ్ళు భూమి మీద ఆడే అబద్ధాలను కౌంట్ చేస్తూ ఉంటుందండి అని చెప్పిందట. అప్పుడు ఈయనకి అర్థమైంది, ఓహో అవి అబద్ధాలను కౌంట్ చేసే మెషిన్స్ అని. అలా చూసేసరికి కొన్ని గడియారాలు స్లోగా తిరుగుతున్నాయి, కొన్ని గడియారాలు చాలా స్పీడ్గా తిరుగుతున్నాయి. అంటే అర్థం ఏంటన్నమాట, భూమి మీద సదరు సహోదరుడు చాలా బిజీగా ఉన్నాడు. దేనిలో? అబద్ధాలు ఆడడంలో. కొంతమంది ఉదయం లేచిందని రాత్రి పడుకునేదాకా ఏమాడుతూ ఉంటారు చెప్పండి? అబద్ధం ఆడడమే మా జన్మ హక్కు అన్నట్టుగా ప్రతి దానికి అబద్ధమే. యవనస్తులు ఉన్నారు ఇక్కడ కొంతమంది, తల్లిదండ్రులు అడుగుతారు, అరే నాయన సాయంకాలం 9:30 అయిపోయింది, రాత్రి ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి మమ్మీ అంటాడు. నిజంగా ప్రైవేట్ క్లాస్ ఏమీ లేదు. ఎక్కడ తిరిగి వచ్చాడు? ఆర్కే బీచ్లో కొంతసేపు, ఆ తర్వాత మరొక బీచ్లో కొంతసేపు తిరిగి వాళ్ళని వీళ్ళని చూసి ఎట్టకేలకి ఏదో రకమైన ఆనందాన్ని పొందుకుని అర్ధరాత్రి ఇంటికి వెళ్తాడు. తల్లి అడగగానే ఒక క్లీన్ లై, ఒక అబద్ధం చెప్పేస్తాడు. యవనస్తురాండ్రు ఉంటారు కొంతమంది, తల్లి అడుగుద్ది, అమ్మా ఎక్కడికి వెళ్ళి వచ్చావమ్మా, లేట్ అయిపోయింది, సాయంకాలం కాలేజ్ అయిపోయి 5 అయిపోయింది కదంటే కంబైన్ స్టడీస్ చేస్తున్నాం మమ్మీ అంటది. అంటే వాళ్ళ స్నేహితురాలు అందరితో కలిసేసి అమ్మగారు ఏం చేసేస్తున్నారట, కంబైన్ స్టడీ చేసేసి ప్రతి ఎగ్జామ్లో కూడా 36 వచ్చేస్తున్నాయి మార్కులు. ఎంతకి మరి నువ్వు ఇంత కంబైన్ స్టడీ చేసేసి మరి 36 రావడం ఏంటమ్మా నీకు? అబద్ధం అనమాట కదా. సరే పురుషుల దగ్గరికి వస్తే భార్య అడుగుద్ది, ఏమండి 12 అయిపోయిందండి, లేట్ అయిపోయింది అంటే ఆఫీసులో ఎన్ని పనులు అనుకున్నావు మాకు, ఆఫీస్ అంటే ఇల్లు ఊడవడం అనుకున్నావా లేకపోతే వంట చేయడం అనుకున్నావా, చాలా పనులు ఉన్నాయి, ఈరోజు ఆడిటింగ్ జరుగుతుంది అది జరుగుతుందని చెప్పి అబద్ధం ఆడతాడు. వాస్తవానికి జరిగింది ఏంటంటే ఎక్కడో తాగేసి పడిపోయి మత్తు దిగిన తర్వాత ఎక్కడికి వస్తాడు? ఇంటికి వస్తాడు. జీవితంలో చాలామంది అబద్ధాన్ని ప్రేమించేవారు, అబద్ధాన్ని జరిగించేవారు చాలామంది ఉంటారు. సో ఇతను రాజకీయవేత్త చూస్తూ ఉంటే కొన్ని మెల్లగా తిరుగుతున్నాయి, కొన్ని కొంచెం గట్టిగా తిరుగుతున్నాయి, కానీ ప్రతిదీ మాత్రం తిరుగుతూనే ఉంది. ఎందుకోసం అంటే ఏదో ఒక సందర్భంలో క్రింద ఒకరు అబద్ధాలు ఆడుతూ ఉంటే సరే ఇప్పుడు పరిశీలన చేస్తున్నాడు, వారి ఇరుగు పొరుగు వారి గడియారాలన్నీ చూస్తున్నాడు, ఆ తర్వాత ప్రతిపక్షం వారి గడియారాలు చూస్తున్నాడు, అవన్నీ చూస్తూ ఉన్నాడు ఆహా అనుకుంటున్నాడు. ఆఖరికి ఒక సందేహం వచ్చింది ఆయనకి. ఆ సందేహం ఏంటో తెలుసా? నా గడియారం ఎక్కడుందని, నా వాల్ క్లాక్ ఎక్కడుంది అని ఒక సందేహం వచ్చి పేరంతా వెతికడుగా ఇతని పేరు ఎక్కడ కనబట్టలేదు. చాలా సర్ప్రైజ్ అయిపోయాడు. ఎట్టకేలకు ఆ దూత దగ్గరికి వచ్చి అడిగాడు, అమ్మా అందరి గడియారాలు ఉన్నాయి, నాది మిస్ అయిపోయింది, నా పేరు మీద ఏమీ లేదా అంటే నా అప్పైన ఫ్యాన్లా తిరుగుతుంది నీదే అన్నదట. మామూలుగా తిరగట్లేదు నీ గడియారం, ఎలా తిరుగుతుంది? ఫ్యాన్లా గిర్రం తిరుగుతుంది నీదే అన్నదట. ప్రియులారు గమనించండి, ఏదో నవ్వుకోవడానికి లేదా కొంచెం హాస్యభరితంగా ఈ సంఘటన ఉన్నప్పటికీ ఇది వాస్తవం కాదంటారా? చాలామంది ఈ రోజుల్లో అబద్ధాన్ని ప్రేమించే మనస్సును అపవాది ద్వారా పొందుకుంటున్న తరుణంలో యేసు ప్రభు వారి లోకానికి సత్యముగా మనలందరినీ సత్యములో స్థిరపరచడానికి, సత్యములో మనందరినీ నిలబెట్టడానికే ప్రభు అని యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన లోకానికి వచ్చారు. ప్రపంచంలో ఎవ్వరూ చేయని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ యేసు ప్రభు చేశారు, ఐఆమ్ ద వే అండ్ ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. హోడో